హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిత్య టీవీ. ఏంటి జుట్టు కాస్త తెల్లబడింది అనుకుంటున్నారా? మరేం లేదండి, ఈరోజు నేను ఒక వెబ్ సిరీస్ షూటింగ్లో ఉన్నాను. నాతో పాటు ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారండి, పై బాబాయ్. తనతో కలిసి చేస్తున్నాననేసరికి నాకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. తను చాలా సంవత్సరాలుగా టీవీ ఫీల్డ్లో, అప్పుడప్పుడు సినిమా ఫీల్డ్లో కూడా కనిపించారు. మీ అందరికీ పరిచయమైన ఆర్టిస్టే. ఆగండి ఆగండి, పరిచయం చేస్తాను, కాసేపు ఆగండి. నా వైఫ్గా తను యాక్ట్ చేస్తున్నారు. తను ఎవరో ఒక్క నిమిషంలో మీకు చూపిస్తాను. అది రెడీ, 1 2 3. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సాహిత్య ప్రకాష్ గారు చెప్పిన నటి మణిని నేనే అండి. నా పేరు సుమనశ్రీ. మీరు నన్ను ఇప్పటివరకు చాలా చాలా సీరియల్స్లో చూస్తూ ఉన్నారు, చూస్తూ ఉంటారు కూడా. సో ఎప్పుడు చూసినా కూడా నన్ను హోమ్లీ క్యారెక్టర్స్లో చూస్తారు. అండ్ సాహిత్య ప్రకాష్ గారి గురించి చెప్పాలి అంటే, ఆ సాహిత్య టీవీ ఎందుకు వచ్చిందో తెలుసా అండి? సాహిత్య అనేది వాళ్ళ మిస్సెస్ గారి పేరు, అందుకే సాహిత్య టీవీ అని వాళ్ళు ఎంచుకున్నారు. అండ్ సాహిత్య అన్న పేరులోనే మనకు ఒక తెలుగుదనం, ఒక ట్రెడిషన్, తర్వాత ఒక ఫ్యూచర్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. అందుకే సాహిత్య టీవీలో ఎప్పుడూ కూడా చాలా మోటివేట్ అయ్యే టాపిక్స్, చాలా లైఫ్లో చాలా ఇన్స్పైరింగ్గా ఎలా ఉండాలి, ఎలా మనం ముందుకు వెళ్ళాలి అనేది వాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఒకటేనండి, ఎవరి లైఫ్ అయినా వడ్డించిన విస్తరా కాదు, ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఈరోజు మనం టాటా బిర్లా ఇలా ఎవరిని చూసినా కూడా రామోజీరావు గారు, వీళ్ళందరూ ఇంత ఉన్నతమైన స్థితికి, ఉన్నతమైన స్థాయికి వచ్చారు అంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఉంటారు, వాళ్ళ సక్సెస్ వెనక ఎంతో కృషి ఉంటుందండి. సో ఒక సామాన్య మానవుడు చాలా గొప్ప స్థాయికి వెళ్ళాలి అన్నా, ఒక గొప్ప స్థాయిలో ఉన్నవారు అలాగే కంటిన్యూ అవ్వాలన్నా, ఎప్పుడూ ఉండాల్సింది ఒకటేనండి, వర్క్ మోడ్. ఆ వర్క్కి మనం 100% కమిట్మెంట్ ఇవ్వాలి, ఏ స్థాయిలో ఉన్నా కూడా. అండ్ ఆ వర్క్ని మనం ప్రేమించాలి. వర్క్ని భారంగా మనం ఫీల్ అయితే, అది ఇంట్లో ఆడవాళ్ళకి వంట పని అయినా కానీ, ఎలాంటి ఫీల్డ్లో ఉన్నా కూడా అది భారంగా ఇష్టం లేకపోతే అది ఎప్పుడు కష్టంగానే ఉంటుందండి. ఆ వర్క్ని ఇష్టపడి దాన్ని మనం ఎంజాయ్ చేస్తే అదే మనకి ఎనర్జీ ఇస్తుంది. ఇక ఒడుదుడుకులు అంటారా, ఎవరి లైఫ్లో కష్టాలు ఉండవండి, అందరి లైఫ్లో కష్టాలు ఉంటాయి. అది డబ్బు రూపేణా కావచ్చు, మనిషి రూపేణా కావచ్చు. డబ్బు పోతే సంపాదించుకుంటాం, కానీ మనిషి పోతే సంపాదించుకోలేం. ఎన్ని కోట్లున్నా సరే మనం దేవుడికి దాసోహం అవ్వాల్సిందే. అందుకే దేవుడు ఎప్పుడు కూడా మరణం, జననం అండ్ మన రాత ఆయన చేతిలోనే ఉంచుకున్నారు. లేదు అంటే అందరూ డబ్బులు ఇచ్చి అది కూడా కొనేస్తారు. కలియుగం అండి, మనం ఎవరి గురించి చెప్పలేం. కాబట్టి ఎలాంటి కష్టం వచ్చినా సరే మనం మన బాధ్యతను అనేది ఎప్పుడు వదలకూడదు. ఎస్పెషలీ మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కావచ్చు, మన పిల్లల కోసం కావచ్చు, మన హస్బెండ్ కోసం లేదా మన వైఫ్ కోసం, మన ఫ్యామిలీ కోసం ఎప్పుడైనా సరే అండి, ఆ బాండింగ్ అలాగే ఉంచుకోవాలి, ఆ ప్రేమ అలాగే ఉంచాలి, నిరంతరం వాళ్ళకి సేవ చేస్తూనే ఉండాలి. ఇలా మీరు మంచి ఆలోచనలతో ఎప్పుడు ధైర్యం వదలకుండా, అండ్ ప్రతి విషయంలో కూడా ఈజీ వే హార్డ్ వే ఉంటుందండి. ఈజీ వేలో చాలా తొందరగా సక్సెస్ వస్తుంది, బోల్డ్ అంత డబ్బు వస్తుంది, కానీ దాని వెనక చాలా కష్టాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు ఈజీగా పైకి రావాలనుకోవద్దండి. లక్ ఓన్లీ 40%, మీ హార్డ్ వర్క్ 60%. మీ హార్డ్ వర్క్ నమ్ముకున్నారా, మీరు స్ట్రాంగ్గా మీ పనిని నమ్మారా, ఆ దైవం ఖచ్చితంగా సహకరిస్తుంది. 100% సక్సెస్ మీది అవుతుంది. ఎప్పుడూ సంతోషంగా ఉండండి, అప్పుడు ఆరోగ్యం ఆటోమేటిక్గా వస్తుంది. సో అందరూ సంతోషంగా ఉండండి. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో బాబురయ్, నాకంటే నేను ఒక రైటర్గా నేను మోటివేషనల్ స్పీచ్ చేస్తాను, తను ఆర్టిస్ట్గా కూడా ఎంత అద్భుతమైన మోటివేషన్ చేశారండి. అంటే జీవితంలో ఒడిదుడుకులు అనేటివి సహజంగా ఉంటాయి, మన బాధ్యతల్ని మనం గుర్తెరగాల. ఆ బాధ్యతలు అంటే కుటుంబ పరంగా, భార్య అంటే భర్త, పిల్లలు, అవన్నీ చూసుకుంటూ కూడా మన బాధ్యతల్ని మనం నెరవేర్చాలని చెప్పేసి సుమనశ్రీ గారు చాలా ఇదిగా చేశారు. మేమిద్దరం ఈటీవీలో తొలినాళ్ళల్లో పనిచేశామండి, అప్పటి నుంచి నేను సుమనశ్రీ గారిని చూస్తాను. బిగినింగ్లో తను యాంకర్గా బోల్డ్ అన్ని యాంకరింగ్ ప్రోగ్రామ్స్ చేశారు, ఆ తర్వాత ఆర్టిస్ట్గా కూడా బోల్డ్ అని చేశారు. ఈరోజు అనుకోకుండా ఒక వెబ్ సిరీస్లో మేమిద్దరం భార్యాభర్తలుగా యాక్ట్ చేయడం అనేది జరిగింది. సో అనుకోకుండా కలుసుకున్నాము చాలా ఏళ్ల తర్వాత, బహుశా ఒక 20 ఏళ్ల తర్వాతనేమో అనుకుంటా, ఆ తర్వాత ఈరోజు కలుసుకోవడం జరిగింది. ఇలా సాహిత్య టీవీ ద్వారా నేను ఇలా చెప్పాను, నేను సాహిత్య టీవీ ఉందండి నాకు అంటే, అయ్యో తప్పకుండా అని చెప్పేసి 4 మాటలు తను తన విలువైన టయాన్ని, విలువైన మాటల్ని కూడా మన సాహిత్య టీవీ కోసం అందించారు. చాలా చాలా థ్యాంక్స్ అండి సుమనశ్రీ గారు. ఒకసారి మా ప్రేక్షకులకు నా సాహిత్య టీవీని సబ్స్క్రైబ్ చేయమని మీ మాటల్లో చెప్పండి. ప్రేక్షకులందరూ కూడా ఊరికే చూడకండి, సాహిత్య టీవీలో వచ్చే మోటివేషనల్ స్పీచెస్ చూసి, అలాగే గంట బెల్ ఉంటది కదండి, సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.
ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.